వ్యారికోస్ వెయిన్స్ పై ప్రజల్లో అవగాహన అవసరమని తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి అన్నారు. భువనేష్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ ఆధ్వర్యంలో వాస్క్యులర్ కేర్ నిర్వహించిన వెరికోస్ వెయిన్స్ ఉచిత మెగా వైద్య శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇలాంటి శిబిరాలు మరిన్ని అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 20% ప్రజలు వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్న వారు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం తరపున వైద్య సేవలు అందుతున్న ప్రైవేట్ ఆసుపత్రులు సైతం బాధితుల్లో అవగాహన కల్పించే దిశగా శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో భువనేష్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ ఎండి మల్లికార్జున, ఈఎస్ఐ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ బాలశంకర్ రెడ్డి పాల్గొన్నారు. శిబిరంలో సుమారు 100 మందికి పైగా బాధితులకు చికిత్స అందించారు. భువనేశ్వర్ బిల్డర్స్ ఎండి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లాలో తిరుపతిలో ఈ మెగావెన్ వాస్కులర్ కేర్ వారి ఒక మెగా వైద్య శిబిరం అనేది నిర్వహించడం జరిగింది. అందులో వారి యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఒక పేషెంట్స్ కూడా రావడం జరిగింది. దీనికి ఒక మా యొక్క వైద్య సిబ్బంది సహకారం కోరితే అందరూ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, వారికోస్ వైన్స్ అనేది ఇంతకుముందు ఒక మేజర్ సర్జరీగా ఉన్నది. దాని ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీతో చాలా పెద్ద హాస్పిటల్స్ లో చేసినటువంటి కార్యక్రమం కూడా మెగాన్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇటువంటి వైద్య శిబిరము ఒక జిల్లా అంతా కూడా మేము క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిబిరాలని కూడా పెడుతున్నాము. కాబట్టి చాలా మంది పాపులేషన్ లో కూడా ఎక్కువ మంది కూడా ఇవి ఉంటాయి. వారికోసం ఏంటి అనేది చాలా మంది నెగ్లెక్ట్ గా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇటువంటి వైద్య శిబిరాలు నిర్వహించినప్పుడు ఇటువంటి కార్యక్రమాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా తిరుపతి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క ఫెసిలిటీ కూడా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఉంది. గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్స్ లో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళినప్పుడు దీని మీద ఒక అవగాహన కలిగి ఉండి నెగ్లెక్ట్ చేయకుండా చూపించుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.